ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాట్ గేట్వే గురించి చూద్దాము. ఓకేనా, నాట్ గేట్వే ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక పిక్చర్ తీసుకొని చూపిస్తా. ఇంతకుముందు ఇది చేసినా కానీ డాట్ పిఎం ఫైల్ దగ్గర ఒకటి ఇష్యూ వచ్చి మళ్ళీ క్లాస్ రికార్డింగ్ అంతా మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తున్నా. అయితే ఇక్కడ మనకు నార్త్ వర్జీనియా విపిసి ఉంది కదా, ఇందులో ఒకటి సబ్నెట్ గేట్వే, రెండు సబ్నెట్స్ తీసుకుంటున్నా, ఒకటి సబ్నెట్ 1, ఒకటి సబ్నెట్ 2. ఒకటి అయితే ఇక్కడ మామూలు సబ్నెట్ 1లో ఒకటి మేనేజ్మెంట్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నా, ఇంకా దీంట్లో డీబీ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నా. యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మేనేజ్మెంట్ సర్వర్, ఈ డీబీ సర్వర్ ఉంది కదా. ఇక్కడ మేనేజ్మెంట్ సర్వర్ అంటే మనం మామూలుగా అవుట్ సైడ్ వాళ్ళ నుంచి, మామూలు ఇంటర్నెట్ నుంచి ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఇందులో మనము ఏం చేసినా ఏం కాదనమాట, అంటే ఇక్కడ డైరెక్ట్ అందరికీ యాక్సెస్ ఉంటుంది అనమాట ఇక్కడ వాడుకోవడానికి. అదే డీబీ సర్వర్ అంటే డేటాబేస్ ఉంటుంది కాబట్టి, ఇది ఎవరంటే వాళ్ళు మనం చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది ఎవరికి యాక్సెస్ ఇవ్వమనమాట, అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళకి. ఓకేనా, అంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు డీబీ సర్వరే మన అప్డేట్ చేసుకోవాలి, ప్యాచెస్ లేదంటే ఏమని చేసుకోవాలంటే, ఇది ఏం చేస్తాం, ఏం చేస్తుందంటే ఇక్కడ పోయి నాట్ గేట్వే అని క్రియేట్ చేస్తాం. ఒకటి ఇక్కడ పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే నాట్ గేట్వే ఈ తీసుకెళ్ళి ఇక్కడ బయటకు పంపిస్తుంది. బయట నుంచి వచ్చేటప్పుడు ఈ రిక్వెస్ట్ డీబీ సర్వర్ నుంచి వెళ్తే మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. ఒకవేళ వేరే వాళ్ళు ఈ ఇంటర్నెట్కి బయట నుంచి వచ్చేసేసి ఇంటర్నెట్ గేట్వే నుంచి డీబీ సర్వర్ కనెక్ట్ అవుదామంటే అది కనెక్ట్ అవ్వనియదన్నమాట. ఓకేనా, ఇక్కడ ప్యాకెట్స్ ఇక్కడ నాట్ గేట్వే దగ్గర ఆగిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ సినారియస్ బేస్ మీద ఒకటి క్రియేట్ చేద్దాము, ల్యాబ్ లాగా. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 2 EC2 ఇన్స్టెంట్స్ కావాలి కాబట్టి ఇది ఆల్రెడీ టర్మినేట్ చేసేసినవన్నీ. ఒకటి లాంచ్ ఇన్స్టెంట్స్ అని చెప్పేసి ఇది ఏంఐ ఫాస్ట్ ఉంటుంది కొంచెం, ఇది క్లిక్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఈ యుఎస్ ఈస్ట్ 1A ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇది యుఎస్ ఈస్ట్ 1A క్రియేట్ చేస్తుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇది మేనేజ్మెంట్ సర్వర్ కోసం అనమాట. అది ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇది క్రియేట్ ఎగ్జిస్టింగ్ అంటే ఆల్ పోర్ట్స్ ఓపెన్ చేస్తుందన్నమాట, అంత ఏం లేదు. ఇక్కడ రివ్యూ అండ్ లాంచ్, ఇక్కడ బ్యాక్ వచ్చేసేసి లాంచ్, ఇక్కడ ఏదైనా వేరే కీ క్రియేట్ చేద్దాం, ఒకటి క్రియేట్ న్యూ కీ పేర్ అని చెప్పేసి ఇక్కడ SID అని ఇస్తున్నా, సిద్ధు అని ఇస్తున్నా, డౌన్లోడ్ కీ పేర్ అని ఇస్తున్నా. ఓకేనా, కీ పేర్ క్రియేట్ అయిపోయింది. లాంచ్ ఇన్స్టెన్స్ ఈ కీ పేరుని ఒక దగ్గర పెట్టద్దు. ఇంతకుముందు నాకు ఒకటి పాత చేసిన పిఎం ఫైల్ కనిపించలేదు నాకు, దాని నుంచి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఓహో, ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నది. మనకి ఇక్కడ ఒకటి పుట్టి ఓపెన్ చేసుకోవాలి, దీని గురించి పుట్టిజన్ ఓపెన్ చేసుకొని ఆ లోపల ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం, ఇంకో సర్వర్ కూడా. అది వచ్చేసేసి ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు అది డీబీ సర్వర్లో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 1A అంటే ఇది మేనేజ్మెంట్ సర్వర్ అనుకోండి, ఇక్కడ నేమ్ ఎడిట్ చేస్తా, మేనేజ్మెంట్ సర్వర్ అనుకోండి, మేనేజ్మెంట్ 1A. ఓకే, సేవ్ చేస్తున్నా. ఇంకోటి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఏఎంఐ, ఇప్పుడు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. ఇప్పుడు వచ్చేసేసి మనము ఇవి సబ్నెట్లో మనము 2B సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం, నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, ట్యాగ్స్లో డీబీ సర్వర్ అని పెడుతున్నా, డీబీ 1B. అంటే నాకు సెక్యూరిటీ అది ఎక్కడుందో గుర్తుపెట్టడానికి అది పెట్టేస్తుందన్నమాట పేరు అంతే. నెక్స్ట్ రివ్యూ అండ్ లాంచ్, కిందకి వచ్చేసి అన్ని చెక్ చేసుకోండి, లాంచ్ అని క్లిక్ చేసేస్తున్నా. ఇది కూడా మనము సిద్ధు అనేది కదా, దాంతో ఓపెన్ చేద్దాం. రివ్యూ అండ్ లాంచ్, ఇక్కడ లాంచ్ కొట్టేసి కింద యూ ఇన్స్టెన్స్ కొట్టేసి ఇప్పుడు మనము ఈ పుట్టిజన్ ఉంది కదా, ఇది మనము పిఎం ఫైల్ క్రియేట్ చేసుకుందాం కూడా ఎస్ఎస్హెచ్ నుంచి అయితే డైరెక్ట్ పిఎంఐస్ సరిపోతుంది మనకు. కానీ మనకు పీపీకే నుంచి, సారీ పుట్టి నుంచి చేస్తున్నాం కాబట్టి మనకు డైరెక్ట్గా పిఎం నుంచి తీసుకోదు, మనకు పీపీకే ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్ ప్రేమ్ కూడా ఏమి ఇస్తారు అంటే, పాస్ ప్రేమ్ అంటే దీనికి కూడా ఒక కీ అన్నమాట.
సేవ్ ప్రైవేట్కి అని చెప్పేసి ఎస్ అని కొట్టేసి వితౌట్ పాస్ ప్రే అని చెప్పేసి ఇక్కడ sidhu డాట్ పీపీకి అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, sidhu డాట్ పీపీకే. నెక్స్ట్ సేవ్ కొట్టేస్తున్నా, ఇది క్లోజ్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ అంటే మన స్టెప్స్ ఏముంటాయంటే ఫస్ట్ టూ ఇన్స్టెన్స్ తీసుకోవాలి, ఒకటి మేనేజ్మెంట్ సర్వర్ ఒకటి, ఇంకోటి డీబీ సర్వర్ ఒకటి, ఇంకోటి నాట్ గేట్వే క్రియేట్ చేయాలి. నాట్ గేట్వే ఏం చేస్తుంది అంటే మామూలుగా అవుట్ సైడ్ వాళ్ళ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు ప్యాకెట్స్ డ్రాప్ చేసేస్తా అనమాట. రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే, మనకి ఎలాస్టిక్ ఐపీ కూడా కావాలి, దీంతో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇది మనము ఎట్లా డిలీట్ చేయాలో చూపిస్తా. ఇక్కడ నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అవసరం వస్తుంది. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇస్తాము నాట్ గేట్వేకి. అంటే అది ఇప్పుడు ఎందుకంటే ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఎందుకు ఇస్తామంటే మామూలుగా మనము ఇప్పుడు ఈ సర్వర్ని ఒకసారి రీస్టార్ట్ చేసి ఇప్పుడు ఇన్స్టెన్స్ ఉంది ఆ డీబీ సర్వర్ని, ఇప్పుడు దీనికి కనెక్ట్ అయ్యి యాక్షన్స్లోకి ఓం నమ శివాయ ఇక్కడ క్లిక్ చేసి యాక్షన్స్ అని క్లిక్ చేసి ఇన్స్టెన్స్ స్టేట్ ఉంది కదా, ఇప్పుడు ఒకవేళ స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి ఆన్ చేసినాం అనుకోండి, ఈ ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది పోతుంది అనమాట. ఓకేనా, అట్లా ఊకే పోతూ ఉంటుంది. అందుకే మనం సారీ ఇక్కడ మేనేజ్మెంట్ సర్వర్కి ఇస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా, ఇది ఊకే పోతే కష్టం కదా మనకు, స్టాప్ చేసేస్తే పబ్లిక్ ఐపీ అడ్రస్ పోతే మన నాట్ గేట్వే ఉంటుంది అంటే నాట్ గేట్వేకి పర్ఫెక్ట్ ఒక ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎలాస్టిక్ ఐపీ ఇచ్చేస్తే ఏమైతే అంటే నువ్వు దాని సర్వర్ని రీస్టార్ట్ చేసినా కానీ అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట, ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ దాని గురించి. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాము, రౌటింగ్ టేబుల్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ రౌటింగ్ టేబుల్ ఎక్కడ ఉంటుంది, మన విపిసిస్లోకి వెళ్ళిన తర్వాత రౌటింగ్ టేబుల్స్ ఉంది, రౌటింగ్ టేబుల్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ క్రియేట్ రౌట్ టేబుల్ అని ఇస్తున్నా, ఇచ్చేసేసి నేమ్ ట్యాగ్ వచ్చేసేసి రౌటింగ్ టేబుల్ ఫర్ నాట్ రౌటింగ్ అని ఇస్తున్నా, ఓయూటి రౌట్ విపిస్ వచ్చేసి మనకు నోకియా విపిస్ ఉంది కదా, సెలెక్ట్ చేస్తున్నా, క్రియేట్ అని క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఒకటి క్రియేట్ అయిపోతుంది. అయితే సబ్నెట్స్ అనేది ఇక్కడ మామూలుగా మనకు సబ్నెట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆటోమేటిక్గా మెయిన్ రౌటింగ్ టేబుల్లో యాడ్ అయిపోయి ఉంటాయి అనమాట. అది చూద్దాం మనకి, ఇక్కడ సబ్నెట్స్లోకి వచ్చేసి ఇక క్లిక్ చేసి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి సబ్నెట్ వన్యే ఉంది కదా, రూట్ చూడండి ఇది. సరే ఇదేముంటుంది అంటే ఓకే రౌటింగ్ టేబుల్లో చూద్దాం మనం డైరెక్ట్. డిఫాల్ట్ మెయిన్ ఉంది కదా, దీనికి రౌట్స్ సబ్నెట్స్ అసోసియేషన్ చూద్దాం. సబ్నెట్ అసోసియేషన్ చూస్తే ఇక్కడ మనకు రెండు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇది కొంచెం పక్క జరుగుతుంది కనిపిస్తుంది. 1A 3C ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు మనం 2B రౌటింగ్ టేబుల్ 2B ఉంది కదా, దాన్ని సపరేట్గా మనం క్రియేట్ చేసుకుందాం అన్నమాట. ఒక నిమిషం, సబ్నెట్ 1A ఇది సపరేట్గా ఈ మెయిన్ టేబుల్లో ఉంది. ఇప్పుడు ఇంకో రౌటింగ్ టేబుల్ క్రియేట్ చేయాలి మనం, నాట్ రౌట్. ఓకే, ఒకటి తీసేద్దాం మనం ఇక్కడ, దీంట్లో రెండు ఉన్నాయి. డిలీట్ రౌట్ టేబుల్, ఈ రౌట్ టేబుల్ ఉంది కదా ఈ నాట్ రౌట్ అని, దీనికి మనం ఒక సబ్నెట్ అసోసియేషన్ యాడ్ చేయాలి 2B. ఇక్కడ ఉంది కదా ఎడిట్ అసోసియేషన్ సబ్నెట్ అసోసియేషన్ అని చెప్పేసి క్లిక్ చేసి ఓన్లీ 2B ఉంది కదా 2B సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మిగిలిన సెలెక్ట్ చేయద్దు. ఇప్పుడు మిగిలిన దేంట్లో ఉండాలంటే మనకు మెయిన్ దాంట్లో ఉండాలి 2 సబ్నెట్స్. ఇందులో సబ్నెట్ ఒక్కటే ప్రైవేట్ సబ్నెట్ లాగా అనమాట ఇది మనం క్రియేట్ చేసేది. ఓకేనా, నెక్స్ట్ రౌట్ టేబుల్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకోటి మనకేముంది నాట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఇప్పుడు నాట్ గేట్వే క్రియేట్ చేయాలంటే ఇక్కడ విపిసిలో నాట్ గేట్వేస్ అని ఉంటాయి. ఉన్న తర్వాత ఇదేం చేద్దామంటే క్రియేట్ నాట్ గేట్వే అని ఇద్దాం, క్రియేట్ చేద్దాం. సబ్నెట్ ఏది, సబ్నెట్ మనం దేంట్లో క్రియేట్ చేయాలి నాట్ గేట్వే అని, ఇక్కడ పిక్చర్లో చూపించినట్టు పబ్లిక్ సబ్నెట్లోనే క్లిక్ చేయాలి. సబ్నెట్ 1లో ఉంది కాబట్టి నేను సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తున్నా. సబ్నెట్ 1 ఇది, సబ్నెట్ 1A పేర్లు మనం కొంచెం కరెక్ట్ గుర్తుంటే పెట్టుకోవాలి. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ మనకు ఉంది కాబట్టి దాన్ని అసోసియేషన్ చేస్తున్నాం దీనికి. లేదంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అయితే ఫస్ట్ మీరు చేసేటప్పుడు ఉండదు కాబట్టి క్రియేట్ న్యూ ఐపీ అని క్లిక్ చేసి చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్రియేట్ కొట్టేసేసి నెక్స్ట్ కొట్టేస్తున్నా. ఇప్పుడు ఎడిట్ రౌటింగ్ టేబుల్స్ దగ్గరికి రావాలి.
రౌటింగ్ టేబుల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రౌట్ టేబుల్ ఉంది కదా, ఇక్కడ మామూలు మెయిన్ డిఫాల్ట్ చూడండి, ఇక్కడ రౌట్స్ అని ఉంటే ఇక్కడ మీకు 00 ఎడిట్ రౌట్ టేబుల్ కొట్టేసేసి మీకు ఏమవుతుందంటే ఇది 00 ఉంది చూసారా, ఇదేమో డైరెక్ట్ ఇంటర్నెట్ గేట్వే నోకియా ఐజీ డబ్ల్ అని మనకి క్రియేట్ అయిపోయింది కదా, అంటే ఈ ఇంటర్నెట్ గేట్వే నుంచి వెళ్తుంది. కాకపోతే మనకి ఇదేంది, ఇది ఇంటర్నెట్ గేట్వే నుంచి వెళ్ళిపోవాలి, కాకపోతే మనకి డిబి సర్వర్ ఏంది నాట్ గేట్వే నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనము నాట్ రౌట్ ఉంది కదా, ఈ రౌట్ దగ్గరకు వచ్చేసేసి యాక్సెన్ ఓ సారీ ఇక్కడ ఎడిట్ సబ్నెట్స్ అసోసియేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రౌట్స్కి వచ్చేసి ఎడిట్ రౌట్స్ కొట్టేసి ఇక్కడ ఇది ఓకే ఇది సరిగా డిలీట్ చేయకపోతే సార్లా మామూలుగా మీకు ఇట్లనే వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే యాడ్ రౌట్ అని కొట్టేసి ఇక్కడ 0.0.0 ఉంది కదా, అంటే ఇంటర్నల్గా ఏముందని అవుట్ సైడ్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలన్నమాట. అవుట్ సైడ్ వాళ్ళు మన సిస్టమ్ ఏ ఐపీ అడ్రస్లు ఏముంటాయి తెలియదు కాబట్టి మనకి 0.0.0 ఇస్తాం. ఓకే మన ఒకవేళ మనకు సపరేట్గా మనకి నచ్చిందే కావాలనుకున్నాను అనుకో, అంటే ఫేస్బుక్కే కనెక్ట్ అవ్వాలి అట్లా అనుకున్నాను అనుకోండి, ఆ ఫేస్బుక్ ఒక ఐపీ అడ్రస్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకే ఇక్కడ కాకపోతే మనకి ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా అన్నీ ఇచ్చేస్తున్నా, ఏదానికైనా కనెక్ట్ అవ్వచ్చానని ఇక్కడ ఇంటర్నెట్ గేట్ నాట్ గేట్ ఉంది కదా, నాట్ గేట్ సెలెక్ట్ చేసి ఇది నాట్ సెలెక్ట్ చేయాలా సేవ్ రౌట్స్ అని కొట్టేసి ఇక్కడ క్లోజ్. ఓకే మనకి అంతా ల్యాబ్ మొత్తం కరెక్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ సిటీ దగ్గర రండి. ఈ సిటీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఇక్కడ మేనేజ్మెంట్ అన్నీ ఉంది కదా, ఇది ఒకసారి మనం కనెక్ట్ అవుదాం. ఒకసారి ఓపెన్ చేస్తున్నా ఈసిటీ యూజర్ లోడ్, ఇక్కడ ఎస్ఎస్హెచ్ ఉంది కదా ఇది మార్చినాం కదా మనము, ఇక్కడ వచ్చేసి బ్రౌజ్ అది ఎక్కడ పెట్టేసినా మన మెయిన్ ఎస్లో సిద్ధు అని ఉంది కదా, ఓకే చేయండి. ఇప్పుడు మనకు కనెక్ట్ అవుతుంది, కాకపోతే మనకు DB2 అనేది కనెక్ట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదంటే కనెక్ట్ అయిపోయింది మనకి, ఇక్కడ తెలుస్తుంది మనకి ఈసిటీలో లాగిన్ అయిపోయింది. ఓకేనా, ఓ సిస్టమ్ ఇప్పుడు DB ఉంది కదా, DB1B ఇది కూడా కనెక్ట్ అవ్వడానికి చూద్దాం. ఇది మనం కనెక్ట్ చేస్తే యాక్చువల్గా కనెక్ట్ అవ్వకూడదు అనమాట, కనెక్ట్ అయితే ప్రాబ్లం, ఎందుకంటే మనం అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ చేస్తుంటే కనెక్ట్ అవ్వకూడదు కదా డీబీ సర్వర్. ఇక్కడ వచ్చేసి SSH key వచ్చేసి ఆథరైజేషన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనము సిద్ధు ఉంది కదా ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఇది మనకు కనెక్ట్ అవ్వకూడదు, ఏమి రావాలంటే కనెక్షన్ నెట్వర్క్ టైమ్ అవుట్ అని సంథింగ్ అర్థంగా రావాలి, ఇది అట్లనే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే మనము రెండు నిమిషాలు అయితే ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ నెట్వర్క్ టైమ్ అవుట్ అని వస్తుంది. ఓకే నెట్వర్క్ ఎర్రర్ వచ్చింది కదా, ఇట్లా కనెక్ట్ అవ్వకూడదు అని, కనెక్ట్ అవ్వకపోతేనే మనం కరెక్ట్ చేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ సిటీ ఇన్స్టాన్స్ ఉంది కదా, దీని నుంచి కనెక్ట్ అవుదాం మనం అవ్వాలన్నమాట, ఎందుకంటే మనం పిక్చర్లో చూపించాం కదా ఇక్కడ నుంచి ఇక్కడైతే మనము కనెక్షన్ తీసుకోవచ్చు అనమాట మేనేజ్మెంట్ సర్వర్ నుంచి డీబీ సర్వర్కి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము సుడో రూట్ యూజర్తో లాగిన్ అవుదాం, సుడో SU-. ఇప్పుడు నెక్స్ట్ పీపీకే ఫైల్, ఇక్కడ మనకేంటంటే పీపీకే ఫైల్ ఏంటంటే మనము యూజ్ చేసేది ఓన్లీ ఫర్ పుట్టి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ఎస్హెచ్ చేస్తే ఏం చేస్తామంటే మనము డైరెక్ట్ ప్రైవేట్కి తీసుకుంటాం, అంటే పెమ్ ఫైల్ తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు పెమ్ ఫైల్ అంటే మనకు ఇక్కడ మెయిన్ హెచ్లో ఉంది, ఇప్పుడు నేను కనెక్ట్ అవుతాయి డీబీ సర్వర్కి, దీని ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి ఇదంతా. ఓకేనా, ఇక్కడికి ఇది చేసేకంటే ముందు మనం ఏం చేద్దాం, ఒకసారి ఎంటర్ అయితే కూడదాం, అది కరెక్ట్ కాదు మనం ఇక్కడ ఏం కీ లేదు ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే కీ కోసం ఇక్కడ మనము ఎందు కదా సిద్ధు పెమ్ అని ఇది ఓపెన్ చేసి నోట్ ప్యాడ్తో ఓపెన్ చేద్దాం, ఇట్లా పెమ్ ఫైల్తో ఓపెన్ చేసి ఇదంతా కాపీ చేసుకోవాలి మనం, కాపీ చేసుకొని కంట్రోల్ కాపీ ఇక్కడ నానో లేదంటే మీరు విమ్ కూడా యూజ్ చేయొచ్చు, విఐ ఎడిటర్ కూడా నానో. ఇప్పుడు SIDHU.PEM ఎంటర్ కొట్టేస్తున్నా, కొట్టేసి కాపీ పేస్ట్ Ctrl+O ఎంటర్ Ctrl+X. ఓకేనా, ఇప్పుడు మన పాత పైన ఇచ్చినాం కదా SSH అది చేద్దాం, ఒకసారి ఎంటర్ కొడదాం. ఏమనిస్తుంది వార్నింగ్ అన్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్కి ఎప్పుడైనా ఒకరికి మెయిన్ వాళ్ళకి ఆ కీ అనేది
పర్మిషన్ ఉండాలి. ఇక్కడ మనం ఎల్ఎల్ అని కొడదాం ఒకసారి, ఎల్ఎస్ మైనస్ ఎల్ అన్నది వస్తుంది. ఇక్కడ ఏముంది మనకు రీడ్ రైట్ రీడ్ రీడ్ అని ఉంది కదా, ఆ విధంగా ఉండకూడదు అనమాట. ఓకే, దీని గురించి ఏం చేస్తామంటే మనము సిహెచ్ మాడ్ 400 ఇస్తాం. 400 అంటే ఒక్క ఈ యూజర్కి మాత్రం రీడ్ పర్మిషన్ ఇస్తాం, ఎవరికి ఏముండవు అనమాట. ఇప్పుడు ఎస్ఐడియు డాట్ పిమ్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం చేంజ్ అయ్యింది, ఓన్లీ రీడ్ పర్మిషనే ఉంది కీకి. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ చేద్దాం, దానికి ఎంటర్ కొట్టేస్తాను. చూసారా, ఈ ఎస్ఎస్హెచ్ చేస్తే నేను ఇంతకుముందు 82 ఉండే ఐపీ అడ్రస్, ఇక్కడ 2 డాట్, ఇది 1 డాట్ సిరీస్ అంటే నేను సబ్నెట్ 1కి ఇచ్చిన అది గుర్తుండడానికి. 2 డాట్ సిరీస్ అంటే సబ్నెట్ 2కి అనమాట. ఇక్కడ ఎస్ఎస్హెచ్ అయిపోయింది డైరెక్ట్ ఆటోమేటిక్గా. అంటే మనము ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అంటే, ఇక్కడ నుంచి వచ్చేసి ఆ ఇంటర్నెట్ గేట్వే నుంచి మేనేజ్మెంట్ సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత వీడికి డీబీ సర్వర్ కనెక్ట్ అవుతున్నాం అనమాట. మనం డైరెక్ట్ పుట్టి తీసుకుని డైరెక్ట్ డీబీ సర్వర్ కనెక్ట్ అవుతుంటే మనకు కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, ఎందుకు మనం యూజ్ చేసేది. ఇప్పుడు మనం డిలీట్ చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఎలాస్టిక్ ఐపి డిలీట్ చేయాలి. ఫస్ట్ ఈ విపిసికి వచ్చేసి ఇక్కడ మనకు ఎలాస్టిక్ అయిపోయింది కదా, ఇంతకుముందు ప్రాబ్లం అదే వచ్చింది. ఎలాస్టిక్ అయిపోతున్నాయి కదా, తీసుకొని ఒకసారి డిలీట్ చేయడానికి చూద్దాం. ఒకసారి యాక్షన్ డిసోసియేట్ అని కొట్టేసి డిసోసియేట్, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ ద స్పెసిఫైడ్ రిసోర్సెస్. ఓకే, ఇది మనకి ల్యాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అయిపోతుంది దీంట్లో కలిసి. మళ్ళీ మన దాంట్లోకి వచ్చేసింది. ఓకే, తర్వాత నాట్ గేట్వేస్ ఈ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అనేది డిలీట్ చేసేయండి సపరేట్గా. ఓకేనా, ఇంతే క్లాసు.